నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో ఎన్నో రకాల అంశాలపైన అవగాహన అందిస్తూ ఉంటారు కదా. ఈ రోజు దాంట్లో భాగంగానే మన నిద్రకి బాగా ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ గురించి కొన్ని విషయాలు చెప్తారా? తప్పనిసరిగానమ్మా. ముందుగా డాక్టర్ గారు, ఈ మెలటోనిన్ హార్మోన్ అన్నది ఎక్కడ సెక్రెట్ అవుతుంది, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో చెప్తారా? మన శరీరంలో అన్నిటికంటే అతి చిన్న గ్రంథి పీనియల్ గ్రంథి, పీనియల్ గ్లాండ్ అంటారు కదా, అది ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఒక చిన్న శనగ్గింజంతగా ఉంటుందన్నమాట. మరి మనం ఇంత మంచిగా నిద్రపోయి హాయిగా రిలాక్స్ అవ్వడానికి కావాల్సిన ఇంత శరీరానికి ఇంత చిన్న శనగ్గింజంత గ్రంథి ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తున్నదో ఇప్పుడు ఇది విన్నాక అర్థమవుతుంది. మరి ఇంత చిన్న గ్రంథి నుంచి ఎంత ఉత్పత్తి అయితే సరిపోతుంది డాక్టర్ గారు మనకి మెలటోనిన్? మనకు ఒక రోజు కావాల్సింది 30 మైక్రోగ్రాములు మాత్రమే. మిల్లీగ్రాములు కాదమ్మా, మైక్రోగ్రాములు 30. అయితే డాక్టర్ గారు, ఈ మెలటోనిన్ ప్రధానంగా చేసే పనులు ఏంటో ఒకసారి చెప్తారా? మన శరీరానికి రాత్రి వేళల్లో జరగాల్సిన లాభాలన్నీ ఈ మెలటోనిన్ సహాయంతో జరుగుతుంటాయి. ముఖ్యంగానండి, మనం మంచిగా గాఢ నిద్రపోవటానికి కావలసింది హార్మోన్ మెలటోనిన్ అనే హార్మోన్ కావాలి. ఇది ఉత్పత్తి అవ్వదు అనుకోండి, మనకు నిద్ర సరిగా పట్టదు. అందుకని నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే, బాడీని రిపేర్ చేసుకోవటానికి, బాడీని రీఛార్జ్ చేసుకోవటానికి, బాడీ మళ్ళీ ఉదయానికి రిఫ్రెష్ అవటానికి, రాత్రి వేళల్లో అన్ని అవయవాలు బాగా రెస్ట్ తీసుకోవటానికి మెలటోనిన్ కావాలి. నిద్ర అందరికంటే ఎక్కువ చంటి పిల్లలకు కావాలి, తల్లిపాలదాగే పిల్లలకి. 15 గంటలు 18 గంటలు నిద్రపోతుంటారు. వాళ్ళల్లో ఈ మెలటోనిన్ అనేది ఎక్కువ తయారవుతూ ఉంటుంది, అందుకని ఎక్కువ గంటలు నిద్రపోతారు. ఎందుకు ఎక్కువ తయారవుతుందంటే, కొత్త నరాల కణాలు బాగా తయారవటానికి మెలటోనిన్ కావాలి. అందుకని పిల్లలు ఎంత ఎక్కువ నిద్రపోతే అంత త్వరగా నర్వ్ సెల్స్, బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్ బాగా వాళ్ళల్లో ఉంటుంది అనమాట. అందుకే నిద్ర బాగపోతే పిల్లల గ్రోత్ బాగుంటుంది అంటారా లేదా? అవును, రీజన్ ఈ మెలటోనిన్ అనమాట. ఇది మంచి మేలు వాళ్ళలో చేస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఎదిగే కొద్దీ మెలటోనిన్ తగ్గుతూ వస్తుంది, అవసరం అంత లేదు కాబట్టి. ఈ మెలటోనిన్ వల్ల ఒక ముఖ్యమైన లాభం ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పెద్దలకు షుగర్ వస్తున్నది. అవును, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలి, నిరోధకత పోయి స్వాగతం పలకాలి, ఆహ్వానం పలకాలి. సెన్సిటివిటీ అంటే రక్తంలో ఉన్న చక్కెర కణాల లోపలికి చకచకా వెళ్ళటానికి, ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు బాగా వినటానికి మెలటోనిన్ కావాలి. ఈ రోజుల్లో తొందరగా షుగర్ రావటానికి 20-30 ఏళ్ల పిల్లలకు కూడా మెలటోనిన్ సరిగా ఉత్పత్తి అవటల్లా. మెలటోనిన్ ఉత్పత్తి అవ్వకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. మెలటోనిన్ బాగా రిలీజ్ అవుతుంటే సరిపడా, రక్తంలో చక్కెర చకచకా కణం లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు, షుగర్ రాకుండా ఉంటుంది. అందుకే నిజంలో నిద్ర పుచ్చే హార్మోన్ నిద్రకే అని అనుకుంటున్నారేమో, షుగర్ రాకుండా కూడా మెలటోనిన్ మనకి రక్షణ కలిగిస్తుంది. ఇంకా గుండె ఆరోగ్యానికి మెలటోనిన్ చాలా చాలా ముఖ్యమైన లాభం అనమాట. మన గుండె 150 పనిచేయటానికి ఆ కార్డియక్ మజిల్ డిజైన్ చేయబడింది. ఆ గుండె రోజుకి 100,000 లీటర్ లబ్ డబ్బాను కొట్టుకుంటూ ఉంటుంది. మరి ఎంతైనా దానికి కూడా రెస్ట్ కావాలి కదండి. అందుకని గుండె పగలు నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే, రాత్రిపూట మెలటోనిన్ హార్మోన్ పీక్ స్టేజ్ లో బాగా తయారైనప్పుడు గుండె 58 సార్లు 60 సార్లు ఇలాగే కొట్టుకుంటూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే పొట్ట ఖాళీ అవుతుందో, జీర్ణక్రియ పడుకుంటుందో, అలాంటప్పుడు గుండెకి శ్రమ తగ్గుతుంది. 1 నిమిషానికి 12 సార్లు చెప్పిన గుండె కండరం రిలాక్స్ అవుతుంది. అందుకని ఇట్లా 7-8 గంటల పాటు గుండె బాగా నిద్రలో రిలాక్స్ అవటానికి మెలటోనిన్ హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ రీఛార్జ్ అయ్యి బాగా పనిచేయటానికి గుండెకి సపోర్ట్ ఎక్కువగా మెలటోనిన్ చేస్తుంది. మరి మనంతా పగటిపూట కష్టపడి చాలా పని చేసుకుంటాం, ఒళ్ళంతా పులపురంగా నొప్పులుగా బడలగ్గా ఇళ్ళకి తిరిగి వస్తాం, మళ్ళీ ఇట్లాగే రోజంతా ఉంటే అసలు ఎవరు పని చేయగలుగుతారు? అవును, మనం రాత్రి పడుకుని ప్రొద్దున లేచేసరికి మళ్ళీ ఫ్రెష్ అయ్యి 2 గంటలు పని చేయటానికి మజిల్స్ అన్ని రీఛార్జ్ అవుతున్నాయి. మరి ఎవరి వల్ల అవుతున్నాయో తెలుసండి, ఈ మెలటోనిన్ అనే హార్మోన్ వల్ల. మనం పగలు కూడా 1 గంట సేపు పడుకుంటే ఎప్పుడన్నా అలసిపోయినప్పుడు మజిల్స్ కూడా చూడండి రీఛార్జ్ అయినట్టు అనిపిస్తాయి అనమాట. అలాంటప్పుడు కూడా ఈ మెలటోనిన్ కొంత
సహాయపడుతుంది. మన శరీరములో సూర్యుడు ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోన్స్, చంద్రుడు ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ బాడీలో ఏ ఉత్పత్తి అయినా అవన్నీ సరిగా పనిచేయటానికి మెలటోనిన్ హార్మోన్ బాగా అవసరం అన్నమాట. ఇంకొక ముఖ్యమైన లాభం ఉందమ్మా, జీవ గడియారం సరిగా నడవటానికి ఈ మెలటోనిన్ కావాలి. ఈ జీవ గడియారాన్ని ఇంగ్లీష్ లో సర్కేడియన్ రిధమ్ అంటారు. ఇది సరిగా పనిచేయాలి అంటే పగటిపూట ఏం పనులు శరీరంలో జరగాలి, రాత్రిపూట శరీరంలో ఏం పనులు జరగాలి, ఈ సైకిల్ అంతటిని సర్కేడియన్ రిధమ్ అంటారు, జీవ గడియారం. ఈ జీవ గడియారం సజావుగా జరగాలంటే ఈ హార్మోన్ మెలటోనిన్ కావాలి. ఈ మెలటోనిన్ హార్మోన్ ఇమ్యూనిటీని సరిగా పనిచేసేటట్టు చేస్తుంది అనమాట. రాత్రి వేళల్లో మన శరీరం కాస్త రిపేర్ చేసుకోవాలి, వైరస్ బ్యాక్టీరియల్ దాడి నుంచి రక్షించుకోవాలి. అందుకని నైట్ టైం రెస్ట్ లో ఈ మెలటోనిన్ యొక్క ప్రభావం చేత మ్యాక్రోఫేస్ కణాలు కానీ లింఫోసైట్స్ కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసేటట్టు బాడీని పగలు జరిగిన దాడి నుంచి కాపాడుకోవడం, నైట్ టైం ఎక్కువ యాక్టివ్ అయి ఇమ్యూనిటీ మన రక్షించే కార్యక్రమం మెలటోనిన్ సహాయంతో చేస్తుంది అనమాట. ఇవన్నీ మెలటోనిన్ హార్మోన్ వల్ల కలిగే లాభాలమ్మా. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వస్తున్న సమస్యలన్నీ చూస్తుంటే గనక ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదు అని అందరికీ అర్థమవుతుంది. అవునమ్మా. మరి ఉత్పత్తి అవ్వకపోవడానికి కారణాలు ఏంటంటారు? మంచినీళ్లు తక్కువ తాగటం. మరి నీళ్లు 1 లీటర్ 2 లీటర్ లోపు తాగే వాళ్ళకి డిహైడ్రేషన్ స్టేజ్ లో బాడీ ఉంటుంది. ఈ డిహైడ్రేషన్ స్టేజ్ మెలటోనిన్ ఉత్పత్తి తగ్గించడానికి కారణం అన్నమాట. సైంటిఫిక్ గా ఇది ఉంది. అందుకని నీళ్లు బాగా త్రాగటంలో కూడా మెలటోనిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అతి ముఖ్యంగా మెలటోనిన్ తగ్గటానికి రీజన్ ఒకటి ఉంది, కంటి మీద లైట్ ఎక్కువ పడితే మెలటోనిన్ తక్కువ తయారవుతుంది. కంటికి చీకటి ఎక్కువ గంటలుంటే మెలటోనిన్ ఎక్కువ తయారవుతుంది. లైట్ రెటీనా మీద పడింది అంటే పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. అందుకని ధర్మం ప్రకారం అయితే పగలు 12 గంటలు వెలుతురు, రాత్రి 12 గంటల చీకటి కంటికి కావాలి. మరి 12 గంటల చీకటల్లా 5-6 గంటలకు తగ్గిపోయింది. అందుకని మెలటోనిన్ ప్రొడక్షన్ సకానికి సగం తగ్గిపోతుంది. బెనిఫిట్స్ ఇవన్నీ సకానికి సగం తగ్గిపోతాయి. అందుకని కాస్త ఇంట్లో 7-8 ఇంటికల్లా ఏదైనా బెడ్ లైట్ పక్కనే ఉంచుకుని మిగతా లైట్లు కళ్ళ మీద పడకుండా కాస్త ఆపుకోవటం కూడా మంచిదే. అందుకని కాస్త రాత్రి వేళల్లో పడుకోవటం, వెలుతురు వచ్చేసరికి లేవటం అనేది ఆరోగ్యానికి హార్మోన్ కి చాలా మంచిది. డాక్టర్ గారు, సాధారణంగా కొన్ని హార్మోన్స్ అయితే గనక మనం బాహ్యంగా ఆహారం ద్వారా కూడా అందించుకోవచ్చు కదా, మరి మెలటోనిన్ అనేది కేవలం శరీరంలో మాత్రమే ఉత్పత్తి అవుతుందా, బాహ్యంగా కూడా దొరుకుతుంది అంటారా? సహజంగా శరీరం ఉత్పత్తి చేసేదే సరిపోతుంది, బయట నుంచి అసలు అవసరం లేదు. కానీ కొన్ని ఆహారాల్లో ఈ మెలటోనిన్ అనేది కూడా ఉంది అని సైంటిఫిక్ గా కనుగొనటం జరిగింది. కాబట్టి ఏ ఆహారాలు తింటే మెలటోనిన్ ఎక్కువ వెళుతుంది అనేది చూస్తే, 1 పిస్తా పప్పులు. మన బాడీకి కావాల్సింది 30 మైక్రోగ్రాములు. 100 గ్రాముల పిస్తా పప్పుల్లో 2300 మైక్రోగ్రాముల మెలటోనిన్ ఉందన్నమాట. చాలా ఎక్కువ ఉంది. అట్లాగే పుట్టగొడుగులు 1230 మైక్రోగ్రాముల మెలటోనిన్ ఉంది. ఈ 2 నెంబర్ 1 నెంబర్ 2 ఉన్నాయి. మామూలుగా మనకి బీన్స్ వాడతాం కదా, ఆ బీన్స్ లో 50 మైక్రోగ్రాములు ఉందన్నమాట. టమోటాల్లో ఒక 25 మైక్రోగ్రాములు మెలటోనిన్ ఉందన్నమాట. ఇక మిగతా వాటిలో 10-20 అట్లా ఉంది. కానీ మెయిన్ గా ఈ 4 మనం వాడే వాటిలో ఎక్కువ ఉన్నాయి నేను చెప్పడం జరిగింది అనమాట.